రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే గతేడాది రాఖీ కట్టించుకున్న ఫోటోను ఆయన ఇప్పుడు షేర్ చేశారు. కవిత అరెస్ట్ అయిన ఫోటోను ట్వీట్ చేశారు కేటీఆర్. రెండు పక్క పక్కనే పెట్టి తన చెల్లెలు కవితను గుర్తు చేసుకున్నారు. అయితే రాఖీ కట్టడానికి ఇవాళ నువ్వు నాతో లేకపోయినా నీ కష్ట సుఖాల్లో మేము ఎప్పుడూ నీతోనే ఉంటామంటూ కేటీఆర్ మెన్షన్ చేశారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయింది. 5 నెలలుగా టీఆర్ జైల్లోనే ఉంటుంది కవిత. అయితే బెంగతో 5 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. సో కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఒకసారి ట్వీట్ ఏం చేశారో చూద్దాం. ఆ ట్వీట్కి సంబంధించి చూస్తే కనుక రెండు ఫోటోల్ని గతంలో కవిత 2023 రాఖీ పౌర్ణమి రోజున కట్టినటువంటి ఆ ఫోటోని, రాఖీ కట్టిన ఫోటోని, ఆ తర్వాత మార్చి 15న కవిత అరెస్ట్ అయినటువంటి ఫోటోని రెండు కూడా పక్క పక్కనే జోడించాయని పెట్టడం జరిగింది. ఆ పైన యూ మే నాట్ బి ఏబుల్ టు టై రాఖీ టుడే బట్ విల్ బి విత్ యూ త్రూ ద థిక్ అండ్ థిన్, అంటే ఈరోజు మీరు నాకు నువ్వు నాకు రాఖీ కట్టలేదు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ నేను ఎప్పటికీ నీ కష్ట సుఖాల్లో మీ వెంటే ఉంటామంటూ కూడా మెన్షన్ చేస్తూ రాఖీ కట్టినటువంటి ఫోటోని, అరెస్ట్ అయిన ఫోటో అనేది కూడా షేర్ చేశాడు కేటీఆర్. సో మొత్తం మీద కేటీఆర్ ఎమోషన్ గురైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం, అది ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. సో కవిత సుమారుగా 5 నెలలుగా టీఆర్ జైల్లోనే ఉంటుంది, కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. 5 కిలోల బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. 5 నెలలుగా టీఆర్ జైల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లోనే ఉంటుంది. ఎస్ ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం మనం. ఎస్ మధు, సో కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో రాఖీ కట్టిన ఫోటోతో పాటుగా రీసెంట్గా మార్చి 15వ తేదీన తను అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో కొడుతున్నటువంటి ఫొటోస్, రెండు ఫొటోస్ని కూడా షేర్ చేశారు. సో ఎమోషనల్ అవుతున్నారు కొంత. బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆందోళన చెందుతోంది కవిత విషయంలో. సో ఏ రకంగా చూడొచ్చు కేటీఆర్ ఎమోషన్ ట్వీట్ని? ఎగ్జాక్ట్లీ నిజంగా రాఖీ పండుగ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. పాత ఫోటోలు ట్వీట్ చేసుకున్నారు. 2023 రాఖీ సందర్భంగా కవిత కేటీఆర్ కి రాఖీ కడుతున్నటువంటి ఆ ఫోటోని, తర్వాత ఈడీ అరెస్ట్ సందర్భంగా ఆమె నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో ఆమె అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు వారందరికీ కేటీఆర్ పక్కన నిల్చొని ఉన్నారు. ఆ ఫోటో ఒకటి అభివాదం చేస్తున్నటువంటి ఫోటో ఒకటి, ఆ రెండు ఫోటోలు ట్యాగ్ చేస్తూ కష్ట సుఖాల్లో, అంటే ఈ రోజు నువ్వు నాకు రాఖీ కట్టేటువంటి పరిస్థితి, కట్టలేని పరిస్థితిలో ఉన్నావు, అయినప్పటికీ కూడా ఎలాంటి కష్టంలో అయినా కూడా నీవెంటే ఉంటా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి స్కామ్ లో అవకతవకలు జరిగాయి. దాంట్లో ఆమె ప్రధాన కీరోల్, కింగ్ పిన్ అన్నట్టు ఆమెను సిబిఐ ఇటు ఈడీ రెండు ఆమెను పేర్కొంటున్న సందర్భంలో ఆమె గత కొంత నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారు. ఈ రాఖీ సందర్భంగా ప్రతి సంవత్సరం కేటీఆర్ కి కవిత రాఖీ కడతారు ఇంట్లో. చాలా ఒక అంటే దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా కూడా భారీగా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒక దగ్గర చేరి ఈ పండుగ నిర్వహించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కానీ ఈసారి రాఖీ పండుగ రోజు కవిత అందుబాటులో లేని సిచ్యువేషన్ ఆయన గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. రెండు ఫోటోలు జత చేస్తూ ఏ సందర్భంలోనే ఇలాంటి కష్ట నష్టాల్లో ఆమె ఎంత ఉంటామంటూ ట్వీట్ చేశారు. కవిత ప్రస్తుతం నిజంగానే ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొంటుంది. 11 కిలోలు తగ్గిపోయారు, తర్వాత బీపీ, షుగర్ అటాక్ అయ్యాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా రీసెంట్ గా కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి రాఖీ పండుగ రోజు కేటీఆర్ తన సోదరి కవితను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేయడం కాస్త ఆయన భావోద్వేగాన్ని ఆయన తెలిపే ప్రయత్నం చేశారు ట్వీట్ ద్వారా. మధు, అంటే కేటీఆర్ చాలా రోజులుగా కూడా ఇటీవల కాలంలో ముల్లాఖత్లో కూడా వెళ్ళి కలిసినట్టుగా తెలుస్తోంది. సో బరువు తగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు, సో మరొకసారి గుర్తు చేసుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు కావచ్చు కొంత ఆసక్తి రెత్తున్న అంశాలు ఏంటంటే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కూడా ఒక చర్చ కొనసాగుతోంది. గతంలో మనం టెలికాస్ట్ చేసినటువంటి న్యూస్లో సంబంధించి కూడా చాలా కామెంట్లు వచ్చిన విషయం ఏంటంటే, కేటీఆర్ కానివ్వచ్చు లేకుంటే ఇతర కుటుంబ సభ్యులు కూడా తరచుగా కవిత గురించి ప్రస్తావిస్తున్నారు, కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురావడం లేదు, కనీసం కవిత అన్న మాటను కూడా ఎక్కడ పెద్దగా లేవనెత్తడం లేదు అంటూ కూడా ఆసక్తి రేపుతోంది. సో ఈ విషయంపైన బీఆర్ఎస్ పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతుందా? అంటే మొన్న జరిగినటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. అంటే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పోయినటువంటి 10 ఎమ్మెల్యేలు కాకుండా మిగతాకు సంబంధించినటువంటి 28 మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు, నేను వెళ్ళి చూడట్లేదు, కవితను పరామర్శించట్లేదు, ములాఖత్లో కలవట్లేదు అనేటువంటి ఒక విమర్శలు ఇతర పార్టీ నేతలు చేస్తా ఉన్నారు. కానీ నా కూతురు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది,
ఏ కూతురైనా జైల్లో ఉంటే తండ్రి బాధపడా, రగిలిపోతున్నాను, ఒక అగ్నిపర్వతంలా ఉన్నాను అంటూ కేసీఆర్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మెన్షన్ చేశారు. కానీ ఢిల్లీలో కలవడానికి మాత్రం రెగ్యులర్ గా అటు కవిత భర్త అనిల్ గాని, తర్వాత ఇటు కేటీఆర్, తర్వాత హరీష్ రావు రెగ్యులర్ గా వెళ్తున్నారు, సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాదులతో మాట్లాడుతున్నారు, ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది గ్రౌండ్ లో, ఆ గ్రౌండ్ లో మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం, భయపడొద్దు, ఖచ్చితంగా బెయిల్ వస్తున్నట్టు ఆమెకు భరోసాని ఇస్తూ వస్తా ఉన్నారు. లీగల్ గా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు, పలు సందర్భాలు ఇప్పటికే బెయిల్ అప్లై చేశారు. ఈ మధ్య కాలంలోనే ఏవన్ గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆయనకు బెయిల్ రావడంతో త్వరలోనే వీరందరికీ కూడా, మిగతా వారికి కూడా బెయిల్ వస్తుందనేటువంటి ఆశాభావాన్ని కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు. సో కేసీఆర్ ఒక సందర్భంలో ఓపెన్ గా ఎమ్మెల్యేలతో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు, ఒక అగ్నిపర్వతంలా రగిలిపోతున్నాను, ఏ తండ్రికైనా కూతురు జైల్లో ఉంటే బాధగా ఉండదా అంటూ ఆయన ఆ ఎమ్మెల్యేలతో ఆయనకు సంబంధించినటువంటి ఒక భావోద్వేగాన్ని ఆయన షేర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. తో ఈ రోజు పండుగ వేళ కేటీఆర్ మాత్రం సోదరి లేనటువంటి ఒక సిచ్యువేషన్ ని, కాస్త ఆయన భావోద్వేగాన్ని ఈ ట్విట్టర్ ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. రైట్ మధు, మొత్తం మీద కేటీఆర్ ఎమోషనల్ గురయ్యారు, ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు. గతంలో కవితని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో తన అభివాదం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి ఒక ఫోటోతో పాటుగా ఆయన గతంలో సంవత్సరంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా కవిత తనకు రాఖీ కడుతున్నటువంటి ఫోటోని రెండు కూడా షేర్ చేశాడు. దీనిపైగా ఆయన పైన ఒక ట్వీట్ కూడా చేశాడు, కొంత ఎమోషనలైజ్గా కనిపించింది ఆ ట్వీట్. యు మే నాట్ బి అవైలబుల్ టు తై రాఖీ టుడే, బట్ యూ విల్ బి విత్ విల్ బి విత్ యూ త్రూ థిక్ అండ్ థిన్. అంటే మీరు ఈ రోజు నాతో పాటుగా లేకపోవచ్చు నాకు రాఖీ కట్టడానికి, కానీ నీ ప్రతి కష్టసుఖాలు నీ వెంట నేను ఉంటానంటగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇదే తరహాలో రాజకీయ ప్రముఖులు కూడా చాలా చోట్ల విజువల్స్ మనకంతూ ఉన్నాయి, రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక మంత్రి సీతక్క రేవంత్ రెడ్డికి రాఖీ కట్టింది, ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ప్రతి సంవత్సరం కూడా సీతక్క రేవంత్ రెడ్డికి రాఖీ కడుతూ ఆనవాయితీగా వస్తుంది. సో కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, సర్వసాధారణ స్థానికులు కూడా రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నారు, రాఖీ ఉత్సవాలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర. కల్వ సుజాత, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో పాటుగా సర్వసాధారణటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు కూడా వచ్చారు. సో వరంగల్ మేయర్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు కూడా ఉన్నారు, అంతా కూడా రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక నేరెల శారద, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎంపీ, వరంగల్ ఎంపీ, తర్వాత పర్ణికారెడ్డి ఎమ్మెల్యే, వీరంతా కూడా రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా అట్టహాసంగా రాఖీ సంబరాలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు ఇతర మంత్రులు కూడా రాఖీ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు, చాలామంది అక్కడికి వచ్చి రాఖీలు కడుతున్నారు. సో కోమటిరెడ్డి ఇంట కూడా రాఖీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి, తన సోదరులు కూడా వచ్చి అక్కడికి రాఖీలు కడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ప్రతి ఒక్కరు కూడా రక్షాబంధన్కి, అంటే అన్న విజయానికి ప్రతీకగా నేను నీ వెంట ఉంటానట్టుగా ఒకటి రాఖీ కడుతూ ఉంటారు సోదరి. ఆ తర్వాత అన్న నాకు రక్షణగా నివ్వని విషయానికి ఒక ప్రతీక కూడా ఉంటుంది రాఖీ, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అనే విషయానికి ఇది ఒక ప్రతీకగా ఉంటుంది. ఇక మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట కూడా రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, తన సోదరులు రాఖీ, తన సోదరి మనం రాఖీ కట్టిన తర్వాత వారికి నమస్కారం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం, హారతి ఇస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్ కూడా రక్షాబంధన్ ఉత్సవాల్లో పాల్గొన్నాడు, తన కుటుంబంలో కూడా రక్షాబంధన్ సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట కూడా రక్షాబంధన్ సంబరాలు కొనసాగుతున్నాయి, చాలామంది మహిళలు అక్కడికి వచ్చి చంద్రబాబు చేతికి రాఖీ కడుతున్నారు, రక్షాబంధన్ కడుతున్నారు. సో దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ప్రతి చోట, అంటే ఎక్కడున్నా కూడా ఈ ఒక్కరోజు మాత్రం సోదరికి రక్షాబంధన్ కట్టి, సోదరి చేత రక్షాబంధన్ కట్టించుకోవాలని అన్న తమ్ముళ్ళు కూడా ఇంటికి వస్తూ ఉంటారు. ఆ తర్వాత తన అన్నకి రక్షను కట్టేందుకు కూడా సోదరి ఎక్కడున్నా కూడా ఆ రోజున ఇంటికి చేరుకుంటూ ఉంటారు. సో ఈ రకంగానే ఎంతటి ప్రముఖులైనా, ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకు అనే చందంగా, ఎంతటి పెద్దవాడైనా కూడా ఆ చెల్లికి కానీ అక్క కానీ తమ్ముడు అన్నగా మాత్రం ఎప్పటికీ రక్షగా ఉంటాడనే ఒక అనుబంధం చేత ఈ రక్షాబంధన్ కొనసాగుతూ ఉంటుంది. సో రాజకీయ ప్రముఖులకు సంబంధించి రక్షాబంధన్ వేడుకలు మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో తెలంగాణ భవన్లో కేటీఆర్కి చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు, మహిళా శ్రేణులు అందరూ కూడా కేటీఆర్కి రక్షాబంధన్ కడుతున్నారు, ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఒకవైపు అక్కడ రక్షాబంధన్ కడుతున్నప్పటికీ ఆయన మొహంలో మాత్రం కొంత కలత కనబడుతోంది, కొంత ఆయన తన చెల్లెల్ని గుర్తు చేసుకుని ఉంటారు బహుశా, అందుకే కొంత డల్గా కనబడుతున్నారు. అదేవిధంగా ఆయన ఎమోషనలైజ్ ట్వీట్ కూడా చూస్తాం ఇప్పటికే మనం. సో రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఎక్కడ చూసినా కూడా రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.